అంతిమ విజయం మనదే మనదే వైరస్ పై అంతిమ విజయం మనదే మనదే కరోనా పై అంతిమ విజయం మనదే మనదే వైరస్ పై అధికారుల మాటలు శ్రద్ధగా విందాము ఆసక్తితో వాటిని అనుసరిద్దాము ప్రకటించిన వాటిని ఫాలో చేద్దాము బ్రతుకుట కొరకే బందీలైదాము అంతిమ విజయం మనదే మనదే కరోనాపై అంతిమ విజయం మనదే మనదే వైరస్ పై ప్రపంచ దేశాలను ఇంకిస్తున్న కరోనా మహమ్మారి ఈరోజు మన దేశంలో కూడా రావడం జరిగింది. దీని ద్వారా దేశ ప్రజలకు ఈరోజు ప్రధానమంత్రి గారి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు దేశం మొత్తం లాక్డౌన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి బయటకు వెళ్లకుండా ప్రభుత్వాలు లాక్డౌన్ ఏర్పాటు చేయడం ద్వారా ఈరోజు ప్రజలు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎంతోమందికి ఈరోజు పని లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ఇబ్బంది పడకుండా మన వార్డు ప్రజలకి పని లేని వారికి ఆర్థికంగా మనం ఒక వారం 10 రోజులు సరిపోను నిత్యావసర వస్తువుల కోసం ఈరోజు మన వార్డులో 42 వార్డులో 400 కుటుంబాలకు కూరగాయలు కానివ్వండి, బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కూరగాయలు ఇవ్వడానికి మన మున్సిపల్ చైర్మన్ భార్గవ్ గారి సహాయ సహకారంతో ఈరోజు ఈ కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైస్ కూడా ఈరోజు రైస్ మిల్లర్స్ వాళ్ళు వండారు కుసులే గారి సహాయ సహకారాలతో ఈరోజు రైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. శాసనసభ్యులు నల్లమూత భాస్కర్ గారి సమక్షంలో, అదేవిధంగా ముఖ్యమంత్రిగా భాస్కర్ మన భార్గవ్ గారి నేతృత్వంలో ఇద్దరు దాతల ద్వారా, అదేవిధంగా టిఎన్బి ఫౌండేషన్ ద్వారా కూరగాయలు, అదేవిధంగా కుసులే గారి రైస్ మిల్లరు మిల్లర్ అసోసియేషన్ సెక్రటరీ రైస్ మిల్లర్స్ నుంచి మరి బియ్యం సేకరించి 400 కుటుంబాలకి గౌరవ కౌన్సిలర్ గారి ద్వారా 42 వాటిలో పేదోళ్ళందరినీ గుర్తించి మరి లాక్డౌన్ నిమిత్తం మిరియాలు కూడా చాలా క్రమశిక్షణగా స్థానిక శాసనసభ్యులు భాస్కర్ గారు కూడా నిత్యం మరి కరోనా వైరస్ ప్రబలకుండా మరి ఇప్పటికప్పుడు జాగ్రత్తలు తెలియజేసుకుంటూ అధికారులను స్పందింపజేస్తూ మరి యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు మరి మా మున్సిపాలిటీ నుంచి కూడా మరి కరోనా వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా మరి హైపోక్లోరైడ్ పిచికారీ చేయించడం కానివ్వండి, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ చల్లించడం కానివ్వండి, ఎప్పటికప్పుడు మెటీరియల్ని అందుబాటులో ఉంచి కూడా మున్సిపాలిటీ నుంచి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈ కరోనా మహమ్మారి గురించి వచ్చిన ఇబ్బందుల వలన పేదలందరికీ కూడా, ఎందుకంటే ఈ నెల రోజుల సంది కూడా మనకు ఇదో ఎంతో ఇబ్బంది పెడుతుంది, కాబట్టి మనకు అన్ని రకాలు కూడా ఎందుకంటే ఇబ్బంది కలగకుండా చేయాలనే ఆలోచనతో కూడా ఈ 42 వార్డులో ఇలా బియ్యం కూరగాయలు పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈరోజు ముఖ్యంగా మన ఎమ్మెల్యే భాస్కర్రావు గారు, చైర్మన్ గారు, విష్ణు గారు, వైస్ చైర్మన్ గారు అందరు రావడం కూడా జరిగింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో మనందరం కూడా దూరం పాటించి మాస్కులు పాటించి ఎక్కడైనా కానీ మన ఇంట్లో కానీ ఎంతో దూరంగా ఉంటే మనకు అంత సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఎంతో ఈ లాక్డౌన్లో ఈ దూరం పాటించి కూడా మనం ఉండాలని కూడా కోరుకుంటున్నాం. టీవీలలో అన్నింటిలో చూస్తున్నారు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలని. మన పక్కన ఉన్న సూర్యపేట, నల్గొండ అన్నింటిలో వస్తుంది. మనం కూడా జాగ్రత్తగా ఉండకపోతే మీకు 2 పైయాళ్ళు అవతలనే ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు. మీరు అవన్నీ మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండి మున్సిపల్ అధికారులకి, కౌన్సిలర్లకి, ఎమ్మెల్యే గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్లకుండా, ఎందుకంటే రాబోయే ఈ 10 రోజులే కీలకం. మళ్ళీ ఇది కంటిన్యూ 7వ తారీఖు కాకుండా మళ్ళీ లాక్డౌన్ పెరగకుండా ఉండాలంటే మనందరం లాస్ట్ 10-15 రోజులలో ఈ వచ్చే 10-15 రోజులలో ఎటువంటి పాజిటివ్ కేసులు లేకుండా ఉంటేనే అది సాధ్యపడుతుంది. కావున అందరూ కూడా అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్లకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కౌన్సిలర్ సత్యవేన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మీద ప్రజానికి మరి ఏదో కొంత చేదోడుగా ఉండాలని కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో వార్డు కౌన్సిలర్ సత్యవేణి గారు మరి సీన్ గారు కార్యక్రమం చేపట్టి ఈ యొక్క దాత, ఎందుకంటే ఎప్పుడు మీ వార్డులో పెద్ద మనిషి, మీ అందరికీ అండదండగా ఉండే కుషయ్య గారు యొక్క సహాయంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ వార్డు మీరందరూ కూడా ఇంకొక 10 రోజులు ఏమనుకోకుండా ఎవరింటికి వాళ్ళు పరిమితమై
జాగృతగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు సరే ఇక్కడ కేసులు లేకుండా మన అదృష్టం ఏంటంటే మన దగ్గర మొట్టమొదటిలో 2-3 కేసులు వచ్చినాయి. వాటిని మొట్టమొదటి కంట్రోల్ చేసేసి ఏమి ఇబ్బంది లేకుండా మన మీడియా కూడా అసలు కొత్త కేసు రాకుండా జాగ్రత్తగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని అసలు ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. కానీ ఎప్పుడేమొస్తుందో భయంతో రాత్రి పగలు నిద్రపోకుండా మరి ఈ కరోనా ఎందుకంటే ఎప్పుడు ఎట్లా వచ్చేది మనకు తెలియదు. అందుకని మనం అంతటా మనమే జాగ్రత్తగా ఈ 4 రోజులు ఒక 10 రోజుల పాటు మీరు 3వ తారీఖు దాకా ఎవరింటికి వాళ్ళే పరిమితమై 7వ తారీఖు వరకు మన ముఖ్యమంత్రి గారు మీరు పరిమితమైతే వీలైనంత వరకు మన మిర్యాలు కూడా సేఫ్ సైడ్లో ఉంటాం. ఎందుకంటే ఇంతవరకు కొత్త కేసు రాకుండా ఆ 3కే రిస్ట్రిక్ట్ చేసినాం. సూర్యాపేటలో మన అనుకోకుండా 100 దాటిపోయింది. అక్కడ ఇప్పుడు మా ఎవరి చేతులు లేదు, దేవుడు రక్షించాల్సిందే. కానీ సూర్యాపేటను మనం రక్షించే పరిస్థితి లేదు. ఒకవేళ మీ చుట్టాలు కొట్టాలని మీరు భయపడి తొందరగా మళ్ళీ ఏమన్నా చుట్టాలను ఇక్కడ తీసుకొచ్చుకున్నారు, తీసుకొచ్చుకుంటే మీకు కూడా తగులుతుంది. దయచేసి సూర్యాపేటలో ఉన్న వాళ్ళు సూర్యాపేటలో వాళ్ళని పడుకోమనండి. కానీ మళ్ళీ చుట్టాలు కాలనీ అని చెప్పి వాళ్ళని ఇక్కడికి ఎవరైనా పిలిపించుకున్నారా, అక్కడ ఏదో భయంకరంగా ఉంది కానీ ఇక్కడ పిలిపించుకున్నారంటే వాళ్ళతో పాటు మీరు కూడా మీరు ఓటం తాగదా మళ్ళీ మన యొక్క మిర్యాలు కూడా మొత్తం అట్టుకుంటుంది. అది ఒకరికొకరికి చెప్పి రాదు. కాబట్టి దయచేసి మనం సూర్యాపేట పోవద్దు, సూర్యాపేటలు మనకు రావద్దు. అన్ని దారులు కూడా బంద్ చేసినాం. ఒక్క చోట కూడా ఎటు కాలువ కట్ట మీద కూడా వస్తుంటే నిన్న ఇవాళ కాలువ కట్ట కూడా గండి పెట్టి ఇచ్చిన అన్ని చోట్ల సూర్యాపేట నుంచి మనకు వచ్చే దారులన్నీ మూసేసినాం. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి సహకరించాలి.